हाय फ्रेंड्स, वेलकम टू टीएफसी मीडिया। ओवैपु प्रधान नरेंद्र मोदी शुक्रवार जगह अखिल पक्ष भेटी भारत भूभाग की एवरू रेदी मन आर्मी पोस्ट एवरू स्वाधीन चुस्कान पे विषय तेजे अच्छे मोव दीन चीना विदेशांग शाख स्पंदे भारत पै तन अक्कसुनु वेल्लगक्किन चीना विदेशांग शाख प्रतिनिधि जावो लीजियन गाल्वन लोय तमदेनानि मरोसारी व्याख्यानिंची तम वक्रबुद्धिनि चाटुकुन्नारु। भारत बलगालु सरहद्दु निबंधनलु उल्लंघिंचायनि आयन आरोपिंचारु। गाल्वन प्रांतं एप्पटिकी तमदेनन्नारु। गाल्वन व्यालीलो तम बलगालु चाला एळ्ळुगा गस्ती कास्तुन्नायनि चीना विदेशांग शाख अधिकारी प्रतिनिधि तेलिपारु। गत एप्रिल नुंचि भारत बलगालु एकपक्षंगा निरंतरंगा ई प्रांतंलो रोड्लु బ్రిడ్జ్లను నిర్మిస్తున్నాయని ఆయన ఆరోపించారు। చైనా పదే పదే నిరసనలు వ్యక్తం చేసినా భారత్ మరింత రెచ్చగొట్టిందన్నారు। మే 6న భారత్ బలగాలు వాస్తవాధీన రేఖ దాటాయి। చైనా భూభాగంలోకి ప్రవేశించి రక్షణ నిర్మాణాలు బారికేడ్స్ నిర్మించారు। ఇవి చైనా గస్తీకి ఆటంకం కలిగించాయి। భారత బలగాలు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టాయి। దీంతో చైనా బలగాలు ప్రతిస్పందించాయి। పరిస్థితులను చక్కదిద్దడం కోసం భారత్ చైనా సైనిక దౌత్య మార్గాల ద్వారా చర్చలు జరిపాయి। చైనా ఒత్తిడి మేరకు వాస్తవాధీన రేఖ దాటిన భారత్ బలగాలు వెనక్కి తగ్గడానికి నిర్మాణాలను తొలగించడానికి అంగీకరించాయి। జూన్ 6న కమాండర్ స్థాయి చర్చల్లో ఉద్రిక్తతలను తగ్గించాలని ఇరు దేశాలు నిర్ణయించాయి। గాల్వన్ నది ముఖద్వారం దాటి గస్తీ నిర్వహించబోమని నిర్మాణాలు చేపట్టబోమని భారత్ మాట ఇచ్చింది। కానీ అనూహ్యంగా జూన్ 15న భారత్ బలగాలు కమాండర్ల స్థాయి సమావేశం జరిగిన ఒప్పందాన్ని ఉల్లంఘించాయి। గాల్వన్ లోయలో మరోసారి వాస్తవాధీన రేఖ దాటొచ్చి రెచ్చగొట్టాయి। దీంతో ఘర్షణ తలెత్తి ప్రాణనష్టం వాటిల్లింది అని చైనా విదేశాంగ శాఖ అధికారి ప్రతినిధి ట్వీట్లు చేశారు। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి। ప్లీజ్ సబ్స్క్రైబ్, డు సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్। ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్ ఇట్. హై, దిస్ ఇస్ హేబా పటేల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్ ఫర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ అప్డేట్స్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్ For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.